రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వర రావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో కొంతమందికి బాధ కలిగించవచ్చు, అందుకే ముందుగానే వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాను. యాజ్ ఏ రొటేరియన్గా, యాజ్ ఏ డాక్టర్గా ఈ యొక్క దీపావళి రోజును చేసుకునే ఈ ఫైర్ క్రాకర్స్ మూలంగా, బాణ సంచారం మూలంగా ఈ యొక్క హెల్త్ ఎఫెక్ట్స్ మానవాళికి జరుగుతుందన్న విషయాన్ని తెలిసిన వాడిగా మీ అందరికీ కూడా వివరించాలనుకుంటున్నాను. సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్, ఎప్పుడైతే మనం బాణసంచ కాలుస్తామో ఆ బాణసంచ నుంచి వచ్చిన పార్టికల్స్ అన్ని కూడా వాతావరణంలో తేలుతూ ఉంటాయి, దాన్ని సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ అంటారు. ఆ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ ఎస్పెషల్లీ ఈ బాణసంచ కాల్చడం మూలంగా దాని యొక్క లెవెల్స్ 100 ppm దాటిపోతుంది. ఎప్పుడైతే 100 ppm దాటు మూలంగా వాతావరణంలో పైకి వెళ్ళాల్సిన ఈ పార్టికల్స్ అన్ని కూడా సస్పెండ్ అయిపోయి దాంతో తేమతో ఉండడం మూలంగా ఈ నెలల్లో ఆ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ మనం పిలుస్తాం. సో అంచేత మనం నోస్ దగ్గర నుంచి, గొంతు దగ్గర నుంచి, లంగ్స్ దగ్గర నుంచి, సైనసెస్ దగ్గర నుంచి, ఐస్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మన శరీరంలో అన్ని పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీని యొక్క దుష్ఫలితము ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్లోని, న్యూబార్న్ బేబీస్లోని, ఓల్డర్ పీపుల్లోని, ప్రెగ్నెంట్ మదర్స్లోని, ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్, ఎవరికైతే లంగ్ COPD ఉన్న వాళ్ళకి, క్రానిక్ ఆస్మా ఉన్న వాళ్ళకి, అలాగే క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళకి, కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్ పిలుస్తాం. ఇది కాకుండా వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, కార్బన్ మోనాక్సైడ్, నైట్రేట్స్, నైట్రేట్స్, ఇలాగే ఫ్యూమ్స్ అన్నీ కూడా వాతావరణంలో పెరగడం మూలంగా ఆ ఫ్యూమ్స్ మనం పీల్చడం మూలంగా కూడా ఎక్కువ శాతం మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఊపు సంబంధించిన సమస్యలతో ఎక్కువ బాధపడుతుంటారు. నార్మల్గా ఉన్న పీపుల్కి ఈ సమస్య వచ్చినప్పుడు ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇది పీల్చడం మూలంగా ఇంకా అనారోగ్యానికి ఫాలవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఫైర్ క్రాకర్స్ పాల్చడం మూలంగా 2 రకాల దుష్ఫలితాలు రావచ్చు. ఒకటి డైరెక్ట్ ఎఫెక్ట్. డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్గా మన చేతిలోనే బాంబు కానీ లేకపోతే ఫైర్ క్రాకర్ కానీ ఏదైనా పేలిందనుకోండి, కొంతమంది వేళ్ళు కట్ అయిపోతాయి, యాంప్లిట్ అయిపోతాయి, బన్స్ అయిపోతాయి. కొంతమంది డైరెక్ట్గా బన్స్తో వస్తూ ఉంటారు. డైరెక్ట్గా తారాజువు ఏదైనా కంటి తగిలి కళ్ళకి ఇంజరీ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ బన్స్ ఇమీడియట్గా ఈ యొక్క ఏదైతే ఇన్ని ఉంటాయో దాని నుంచి టెట్నస్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి యొక్క డైరెక్ట్ డెత్స్ కూడా మేము చూసాము. ఎస్పెషల్లీ చోకింగ్, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అది బాణసంచాన్ని నోట్లో పెట్టుకుని నవలేస్తారు చూసుకోక. సో అదన్నీ అందుకని పిల్లలకు అందుబాటులో ఎవరైనా ఉన్నప్పుడు కూడా అది ఇంజెక్షన్ మూలంగా డైరెక్ట్గా తాగడం మూలంగా, తినడం మూలంగా అది పాయిజనస్ అయ్యి అది ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు వాతావరణంలో ఎప్పుడైతే ఫ్యూమ్స్ రావడం మూలంగా ఈ పార్టికల్ మ్యాటర్స్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి బయట వాతావరణంలో తేమ శాతం ఎక్కువంటే ఈవెన్ అది ఫాగ్లో కలిసిపోయి సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్ ఈవెన్ బేస్ని కూడా బ్లాక్ చేసేస్తాయి. అంటే ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా ఈ దీపావళి అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే అది ఎన్ని నష్టాలు మనం చూస్తూ ఉంటాయి. ఈవెన్ వాతావరణంలోకి సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో యాసిడ్ రెయిన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇవన్నీ మనం ఒక ఎత్తు పెట్టుకుందాం, ఏదైతే వాతావరణంలో మనకి కలిసిపోతున్న ఫ్యూమ్స్. అదే కాకుండా దాంట్లో కొన్ని హెవీ మెటల్స్ కలుపుతారు ఈ ఎస్పెషల్లీ ఫైర్ క్రాకర్స్ తయారు చేసిన బాణసంచాలు. దాంట్లో ఉన్న ఐడెంటిఫైడ్ హెవీ మెటల్స్ ఏంటంటే క్యాడ్మియము, లెడ్ మ్యాంగనీస్, మెగ్నీషియము, జింక్, సోడియం, పొటాషియం, లెడ్ ఇలాంటి కొన్ని కొన్ని హెవీ మెటల్స్ అన్నీ కూడా దాంట్లో కలుపుతారు అన్నమాట. అది దాని మూలంగా ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అంటారు. ఎప్పుడైతే క్యాడ్మియము ఫ్యూమ్స్లోకి ఎప్పుడైతే హెవీ మెటల్ వస్తుందో ఆటోమేటిక్గా అది డైరెక్ట్గా లివర్ అండ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది, పీల్చడం మూలంగా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా డైరెక్ట్గా రెడ్ బ్లడ్ సెల్స్ మీద, ఎర్ర రక్త కణాల మీద ఎఫెక్ట్ చూపించి కొంతమంది ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ లెడ్ ఫ్యూమ్స్ కానీ ఎవరైనా పీలిస్తే కొంచెము డిలీరియస్గా అవడము, సైకియాట్రిక్ ఎఫెక్ట్స్ రావడము, ఎస్పెషల్లీ కొంతమందికి ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది, ఎనిమి కూడా రిపోర్ట్ డెడ్ పాయిజనింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాంగనీస్, మెగ్నీషియము గ్యాసెస్ కానీ పీలిస్తే మెటల్ ఫ్యూమ్ ఫీవర్ అంటారు, మెటల్ ఫ్యూమ్ ఫీవర్ అంటాం, అలాంటి ఫీవర్స్ కూడా రావచ్చు అనమాట. ఇట్లా మనం ఏదైతే మీకు హెవీ మెటల్స్ అని చెప్పానో హెవీ మెటల్స్ అన్నీ కూడా మన శరీరం మీద ఎక్కువ శాతము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మీద, ఎస్పెషల్లీ హార్ట్ డిసీజు, సిఎన్ఎస్ డిసీజ్ అంటే మెదడు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక ఇల్ ఎఫెక్ట్స్, ఇంకా దాని డిసీజ్ని బాగా మనకు పెంచడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈవెన్ సోడియం,
వాతావరణంలోకి ఆ టైంలో వచ్చినప్పుడు వాతావరణం తేమ ఉంటే ఈ ఫ్లేమ్స్ గుర్తిస్తారు. మీరు అందరూ గమనించుంటారు, క్రాకర్స్ కాల్చినప్పుడు రంగురంగులు వస్తుంటాయి. కొంతమందికి గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, గ్రీన్ కలర్ బికాస్ ఆఫ్ ది బేరియం. ఆ బేరియం అన్నది మనకి యాక్చువల్గా రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనమాట. సంచిత రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ మూలంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ ఏమో అది గ్యాసెస్ ఏమో పాయినస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బ్లూ కలర్ బికాస్ ఆఫ్ ది కాపర్, కాపర్ డైఆక్సైడ్స్ నుంచి వాళ్ళు దాంట్లో కలుపుతారు కాబట్టి అది మనకి గ్రీన్ కలర్ ఫ్లేమ్స్ వస్తాయి అనమాట. సో డిఫరెంట్ కలర్స్ ఎప్పుడైతే మన ఫైర్ క్రాకర్స్ నుంచి వస్తాయో అవన్నీ కూడా మనకి డిఫరెంట్ హెవీ మెటల్స్ కలపడం మూలంగా వస్తుంది. మీరు ఒకసారి ఊహించండి, ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చిన తర్వాత ఈ హెవీ మెటల్స్తో నిండిన ఇవన్నీ యొక్క ఫైర్ క్రాకర్స్ మానసంచి అంతా కూడా మన భూమి మీద ఉండిపోతుంది. కాలువలు బ్లాక్ చేసేస్తాము, ఈ కాలువలో కొంతమంది తోసేస్తూ ఉంటారు. సో దీని మూలంగా వాటర్ కంటామినేషన్ అవుతుంది, అదే వాటర్ భూమిలో సింక్ అయ్యి మన యొక్క వాటర్ ప్లేట్ ఏదైతే భూమిలో ఉంటుందో అది కూడా కంటామినేట్ హెవీ మెటల్స్ తోటి కంటామినేట్ అవడానికి అవకాశం ఉంది. ఆ మన్నాడు ఒకసారి మనం ఏదైతే గో గ్రీన్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఎప్పుడైతే మనం ముందు ముందుకు వెళ్తున్నామో, కానీ ఏది మనం భారతదేశం అందరం కూడా స్వచ్ఛ భారత్ అంటున్నాము, మనం గో గ్రీన్ కాన్సెప్ట్ తోటి ఏమో మొత్తం పచ్చదనాన్ని పెంచాలనుకుంటున్నాము, కానీ ఆ పచ్చదనాన్ని పెంచిన విషయాన్ని మర్చిపోయి ఈ యొక్క మన ఈ ఫైర్ క్రాకర్స్ విపరీతంగా కాల్చడం మూలంగా అంత ఎన్నో నష్టాలు మనం కలుగు చేస్తున్నాం. కానీ అలాగని చెప్పి ఈ దీపావళిని నేను జరుపుకోమని అనట్లేదు, జరుపుకోకూడదని అనట్లేదు. కానీ దీపావళిని ఎలా జరుపుకోవాలి? ఈరోజు ఈ ఫైర్ క్రాకర్స్ అంతా కాల్చడం మూలంగా జరిగే ఆనందం అంత టెంపరీ, ఓన్లీ 2-3 అవర్స్. మీరు 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరికి ఏమి జరగకపోతే మీరు కొంతసేపు ఆ 2-3 గంటలు ఆనందపడచ్చు. కానీ అదే మనకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అస్వస్థత గురైతే ఎందుకు దీపావళి చేసుకున్నామని బాధపడతారు. అసలు దీపావళి యొక్క కాన్సెప్ట్ ఏంటి? నిజంగా దీపావళి మనం చేసుకున్నాం అనుకుంటే ఇంట్లో అందరికీ కూడా నూనె ప్రమిదలతోటి దీపాలు వెలిగించండి, లేకపోతే కొవ్వొత్తులు వెలిగించండి. ఆ కొవ్వొత్తులు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కొన్ని సంస్థలు తయారు చేస్తున్న కొవ్వొత్తులు కొని వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది, ఆ కొవ్వొత్తులు వెలిగించండి. మన పర్యావరణం కాపాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలు చూద్దాం. ఫ్యామిలీ అంతా కూర్చోండి, దీపావళి రోజున ఏమవుతుంది, ఫ్యామిలీ గెట్ టుగెదర్, అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆనందంగా ఇంట్లో కూడా మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకొని అందరూ కూడా మాట్లాడుకోవాలి. ఈ పర్యావరణ పరిరక్షణలో మనంతా కూడా ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చుకుండడం మూలంగా మనం కూడా ఎంతో ఈ పర్యావరణం కాపాడమని అందరూ కూడా ఆనందించండి. మంచిది చూసుకుందాం. ఈరోజు గమనించాలి, ఫైర్ క్రాకర్స్ కాల్చడం మూలంగా వచ్చిన శబ్దం, ఆ శబ్దం కూడా ఏమవుతుందంటే న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ అండ్ న్యాచురల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ అవర్స్లో 60 డెసిబెల్స్, ఈవినింగ్ నైట్ ఏమో 50 డెసిబెల్స్ వరకే సౌండ్ అలౌడ్. మీరు గమనిస్తే 1000 వాలా కానీ లేదా హైడ్రోజన్ బాంబ్స్ కానీ ఇలాంటివి ఏవైనా బాంబ్స్ మనం పేల్చినప్పుడు వచ్చే శబ్దము 140-180 డెసిబెల్స్ సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా సరే 85 డెసిబెల్స్ సౌండ్ కానీ ఒకసారి దాటితే టెంపరీగా కానీ లేదా పర్మనెంట్గా కానీ హీరింగ్ లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. మోర్ ప్రెగ్నెంట్ మదర్స్లో ఈ యొక్క దీన్ని ఎక్కువ మంది చూడడం జరిగింది, ఎస్పెషలీ బాంబ్స్ కానీ సౌండ్తో పీల్చారంటే. ఈవెన్ హైడ్రోజన్ బాంబ్ కానీ లేకపోతే ఈవెన్ చెప్పాం కదా కొన్ని రకాల బాంబ్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడాను ఈవెన్ 250 సీసీ ఆఫ్ ఫ్యూమ్ వచ్చేస్తుంది. కొన్ని రకాల చుచ్చు పుల్లు కాల్చి అనుకోండి విపరీతమైన పొగ వస్తుంది అనమాట. ఆ పొగ కూడా ఎంత వస్తుందంటే ఈవెన్ 250 సీసీ ఆఫ్ ఫ్యూమ్ ఒక్కొక్క బాంబ్ నుంచి రావడానికి, ఒక్కొక్క మతాబ్ నుంచి కాల్చిందాన్ని ముందు రావడం కావచ్చు. అంటే మనం తెలియకుండా ఎన్విరాన్మెంట్ని గోళ్ళంతా మనం కలుషితం చేసేస్తాం. యాజ్ ఎ రొటేరియన్గా యాజ్ ఎ డాక్టర్గా చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ యొక్క దాని గురించి చెప్తాను. ఒకసారి ఆలోచించండి, ఈ కనీసము రోజుకి తినడానికి కూడా అవకాశం లేని ప్రజలు మన ఎదురుగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి దీపావళి రోజుని ఇంకొకరి ఇంట్లో ఇంకొకరి కళ్ళలో దీపం వెలిగించండి. వాళ్ళ నవ్వులు రావడానికి, వాళ్ళ మనసులో నవ్వు పుట్టడానికి, వాళ్ళ శరీరంలో ఆనందం పుట్టడానికి ప్రయత్నాలు చేయండి. ఎవరైతే ఇప్పటికీ కూడా చాలా స్కూల్స్లో బెంచెస్ లేవు, ఇప్పటికీ పోలియో మహమ్మారిని ప్రపంచ దేశాల నుంచి భారత్ రోడడానికి ఇప్పటికీ కూడా అన్ని దేశాలు మన భారతదేశం సహా అందరూ రొటేరియన్స్ కూడా ఎంతో డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాము. ఇలాంటి టైంలో మన ఫైర్ క్రాకర్స్కి ఎవరైతే కావాలనుకుంటున్నామో అందరూ కూడాను ఆ అమౌంట్ని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ లేకపోతే అనాథ శరణాలయం ఉన్న వాళ్ళు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఏదైనా ఒక సంస్థకు వెళ్ళి మీరు ఏదైతే ఫైర్ క్రాకర్స్ గురించి ఫ్యామిలీ అంతా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇచ్చి ఒక మంచి కార్యక్రమానికి మీరు నాంది కలిగితే ఇది ముందు ముందుకు మంచి అవకాశాన్ని మనం పొందామని ఆశిస్తున్నాను.
ఇంకొకలాగా భావించకండి. నా మనసులో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందరికీ కూడా ఒక మారు చెప్పాల్సి ఉంటుంది.